పంట పొలంలో చేతికి అందే ఎత్తులో విద్యుత్ తీగలు వేలాడుతుండటంతో సాగు చేసేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైఎస్ఆర్ జిల్లా కాజీపేట మండలం నాగసాని పల్లెకు చెందిన తుమ్మ గంగయ్య అనే రైతు పొలం సాగు చేస్తున్నాడు. అయితే మూడేళ్లుగా అతని పొలంలో విద్యుత్ తీగలు చేతికి అందే ఎత్తులో వేలాడుతున్నాయి. ఫలితంగా విత్తనాలు వేయడం దగ్గర నుంచి పంట పండించే వరకు ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడు. పలుమార్లు విద్యుత్ తీగల సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదు. చేసేది లేక పొలంలో వేలాడుతున్న విద్యుత్ తీగలను ప్లాస్టిక్ పైపుల సాయంతో పైకి పట్టుకుని పసుపు విత్తనాలతో దుక్కిదున్నాడు. ఇది గమనించిన వ్యక్తి ప్లాస్టిక్ పైపుల సాయంతో విద్యుత్ తీగలను పట్టుకుని వ్యవసాయం చేస్తున్న రైతు అంటూ సామాజిక మాధ్యమాల పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు సమస్యను పరిష్కరించాలని సదరు రైతు కోరుతున్నాడు. ఏంటనేది సార్, అది మామూలుగా ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావాలే. ఇరుములలో మేకలలో గొల్లో ఎవడో కూడా అడ్డం వచ్చిననుకో పైసలు అయిపోతాం. ఇది మేము పని చేస్తే చేస్తానే వాళ్ళు అటుకుని లేచినాం అనుకో ఏం పరిస్థితి ఇది? నువ్వు అలా చేరి అట్ట ఎయ్యిసారి కూడా ఫోన్ చేసిన, అందరికి ఫోన్ చేసి అన్నీ చేస్తే ఆయన సర్లే సార్ సర్లే సార్ అని ఇంకా సిద్ధిలే గతిలే. నేను ఇంకా పైపులు పెట్టుకోవడము, ఇద్దరు ముగ్గురు మందులు పెట్టుకోవడము, పని చేసుకోవడము, వాడికి భయం వస్తుంది. అది పరిస్థితి.